అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారంట. పుష్కర కాలంగా ప్రేమించుకున్నారట. ఒకరినొకరు ఊసులు బాసలు చెప్పుకుంటూ భావి జీవితంపై ఎన్నో కలలు కూడా కన్నారట. ప్రేమ మత్తులు హద్దులు కూడా దాటారంట. అలాంటి వారి ప్రేమలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చిచ్చుపెట్టింది. ఉద్యోగం రావడంతో మనసు మార్చుకున్నాడో ఏమో. ప్రియుడు ఇంకో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు న్యాయం కావాలంటూ ప్రియుడు ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరుకు చెందిన ఆర్నకొండ శంకర్, ధర్మవరం మండలం నరసింగపూర్కు చెందిన సరితలు ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2012 సంవత్సరంలో కరీంనగర్లోని ఓ ట్యూటోరియల్లో కోచింగ్కి వెళ్ళినప్పుడు వీరిద్దరి మధ్య తొలిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త దీర్ఘమై ప్రేమగా మారింది. దీంతో ఇరువురు ప్రేమపక్షులై నింగినేల నాదీనన్న చందంగా కలల లోకల్లో తేలియాడారు, ఊసులు చెప్పుకున్నారు, వివాహం చేసుకొని ఏకమవుదామంటూ ప్రమాణాలు చేసుకున్నారు. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అనుకొని పనిలో పనిగా హద్దులు కూడా దాటేశారు. పెళ్లి తర్వాత జరగవలసిన కార్యాన్ని పెళ్లి కాకముందే కానిచ్చేశారు. ఇలా పుష్కర కాలంగా 3 ఊసులు 6 ముచ్చట్లు అన్న చందంగా కొనసాగుతూ వచ్చిన వారి పచ్చని ప్రేమలో ప్రభుత్వ ఉద్యోగం చిచ్చుపెట్టింది. గత 3 సంవత్సరాల క్రితం ప్రియుడు శంకర్కు కార్యదర్శి జాబ్ వచ్చింది. దీంతో మనసు మార్చుకున్నాడో ఏమో. ఇంకా వేరే ఏదైనా కారణమో తెలియదు కానీ ఇరువురి మధ్య గ్యాప్ కూడా పెరుగుతూ వచ్చింది. చివరకు సరితను కాదని ఇంకో అమ్మాయితో వివాహానికి సిద్ధపడ్డాడు శంకర్. ప్రియురాలు సరితకు తెలియకుండా నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అయితే నిజం ఎప్పటికీ దాగదు కదా. ఈ విషయం ఆ నోట ఈ నోట చివరకు ప్రియురాలు చెవిలో పడింది. విషయం తెలిసిన సరిత చిన్న బొంకూరుకు చేరుకొని మహిళా సంఘాలతో కలిసి ప్రియుడి ఇంటి ముందుకు ఆందోళనకు దిగింది. నాకు న్యాయం చేయాలని కోరుతుంది. తనను శారీరకంగా వాడుకున్న ప్రియుడు శంకర్ ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని, తనకు న్యాయం జరిగేంత వరకు ప్రియుడి ఇంటి ముందు బయట ఇస్తానని భీష్మించింది. తనకు శంకర్తోనే వివాహం కావాలని, లేనట్లయితే చావే శరణ్యమంటుంది. నరసింగపురానికి చెందిన అమ్మాయితో ప్రేమ వివాహం 2012 నుండి ఇప్పటి వరకు జరిపి అతనికి జాబ్ వచ్చిన తర్వాత అమ్మాయిని పక్కకు పెట్టిండు. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్లు అన్నీ తిరిగింది. న్యాయం జరగకపోతే అమ్మాయి వచ్చి ఇంటి ముందట ఒక అభాగ్యురాలుగా కూర్చున్నది. ఈ గ్రామస్తుల సపోర్టింగ్ కానీ సర్పంచ్ది కానీ మరి ఎవరు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. కాబట్టి ఏ ఒక్క జాబ్ అయితే చూసుకొని సంతోషపడతాడో శంకర్ గారు, ఖచ్చితంగా ఆ జాబ్ పోతే మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కావచ్చు. ఆ జాబ్ పోయేంత వరకు అమ్మాయి పోరాటానికి సిద్ధంగా ఉన్నది. ఆమెకు మద్దతు తెలపడానికి మేము మహిళలు ఉన్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. నా పేరు సరిత, ఆయన పేరు శంకర్. 2012 నుంచి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను వెంటబడి. ఇప్పుడు తీరా టైంకి వస్తే అన్ని విధాలుగా నన్ను యూజ్ చేసుకొని జాబ్ పరంగా ఫైనాన్షియల్ ఇక అన్ని విధాలుగా వాడుకున్న తర్వాత ఇప్పుడు నాకు వేరే నీకు జాబ్ రాలేదు. నీకు జాబ్ వచ్చిన నీకు జాబ్ రాలేదు కాబట్టి నేను వేసుకోను. నాకు వేరే దగ్గర నీకు ఎవరు ఉన్నారో చెప్పుకోపోదాం, ఎక్కడ ఎత్తో చెప్పుకోపో అని తర్వాత వేరే అమ్మాయితోటి నాకు 30 లక్షలు ఇస్తున్నారని ఎంగేజ్మెంట్ చేసుకున్నానని నాకు చెప్పకుండానే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు. ఇప్పుడు వస్తే నేను నువ్వెందుకు ఇట్లా వేసినావని నేను నిలదీసి అడిగితే నేను నువ్వు నీ దిక్కున్న చోట చెప్పుకోపో, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో, నేను మాత్రం నేను పెళ్లి చేసుకోను, నేను ఇదే చెప్తాన్నా, నీకు ఎప్పుడు నేను మాట ఇవ్వలేదు అనే విధంగా మాట్లాడేస్తున్నాను మాట. మెయిల్ నా ప్రతి ఒక్క మెయిల్ ఐడిలో ఉన్న ఫొటోస్ కూడా ఎవిడెన్స్ లేకుండా చేసి డిలీట్ చేసేసిండు. నేను అతన్నే చేసుకుంటే పెళ్లి చేసుకుంటా, లేదంటే నేను చచ్చిపోతాను. పోలీసులు అదే ఎవిడెన్స్ గురించి మాత్రమే అడుగుతున్నారు, ఫోటో ఎవిడెన్స్ కావాలని అడుగుతున్నారు. ఆ ఫొటోస్ అన్ని మాత్రం ఆయన డిలీట్ చేసిండు. ప్రతి ఒక్క మెయిల్ ఐడి అవన్నీ కూడా అప్డేట్ అనేది అతనే తీసేసుకున్నాడు. ఆయన నా మెయిల్ ఐడికి ఉన్నది ప్రతి ఒక్క పాస్వర్డ్, నా పేటిఎం, నా ఫోన్పే అన్ని కూడా అతనికే తెలుసు.